హాయ్ కమెండోస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఈరోజు మనం ఎస్ఎస్సి జిడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీరు అప్లికేషన్ చేసే ముందు ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడాలి. ఎందుకు అంటే ప్రీవియస్గా గత నోటిఫికేషన్లో ఎస్ఎస్సి జిడి కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి, వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలన్నా, లేదా మీరు అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ ఫిజికలు అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు, లేదా అప్లికేషన్లు కొన్ని ముందే రిజెక్ట్ అవ్వక ముందులా, ఇవన్నీ మీరు రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే, ఒకవేళ ఇంత కష్టపడి ఫిజికల్ చేసి లాస్ట్కి వెళ్ళి మీరు చేసేటటువంటి అప్లికేషన్లో తప్పిదాల వల్ల జాబ్ పోయే అవకాశం ఉంది. చాలా మందికి ఇంతకు ముందు జాబ్ పోయింది అటువంటి కారణాల వల్ల. అప్పుడు వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే పూర్తిగా చూడాలి మీరు. ఎందుకు అంటే ఎస్ఎస్సి జిడి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎంత ముఖ్యమో, అంటే మీరు చదువుతారు కదా, అదేవిధంగా ఫిజికల్కి వెళ్తారు కదా, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది అప్లికేషన్ ప్రాసెస్. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, నెట్ సెంటర్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అప్లై చేసిస్తారు, దగ్గర ఉండి అప్లై చేసుకోవాలి, లేని ఎడ్ల ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి మిస్టేక్స్ అన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ప్రతి ఒక్కటి నేను ఇక్కడ 14 నుంచి 15 పాయింట్లు మీకు వివరిస్తాను. ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్, మీరు చాలా వీడియోలు చూసుంటారు, ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడాలి. ఎందుకంటే మీరు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వేస్ట్ అయినా సరే అప్లై చేసే ముందు ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీరు ఖచ్చితంగా చూసినట్లయితేనే మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. నోటిఫికేషన్ వచ్చింది కదా, సో ఈ నోటిఫికేషన్ పూర్తిగా అవగాహన చేసుకోండి, డాబర పడద్దు మనకి. ఎందుకంటే మధ్యలో కొంత టైం అయితే ఉంది అప్లై చేయడానికి, ఈ టైం గ్యాప్ లో అప్లై చేయాలి. ఏదో నోటిఫికేషన్ వచ్చింది ఈ రోజే అప్లై చేసేయాలనుకోవడం తప్పు, అలా అని చెప్పి లాస్ట్ వరకు ఉండడం కూడా తప్పు. వచ్చిన 2-3 రోజులు ముందు అంతా నోటిఫికేషన్ చదివి మీకు అర్థం కాకపోతే, ఇప్పుడు 4 యూట్యూబర్స్ నేనే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా తెలుసుకొని మీరైతే అప్లై చేసినట్లయితే మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు ఫ్రెండ్స్, ఓకేనా. అయితే ఫస్ట్ క్వశ్చన్, ఎస్ఎస్సి జీడీ అప్లై చేసేటప్పుడు మిస్టేక్స్ పెడితే రిజెక్ట్ అవుతుందా? మీరు గతంలో చూసుకున్నట్లయితే అప్లికేషన్లు మొదటిగానే కొన్ని అప్లికేషన్లు రిజెక్ట్ అవుతాయి. ఎందువల్ల? ఫోటో కొద్దిగా బాగా ఉండకపోవడం కానీ, సిగ్నేచర్ బాగా ఉండకపోవడం వల్ల కానీ ఈ విధంగా రిజెక్ట్ అవుతాయి. సో మీరు ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీ అప్లై చేసేటప్పుడు మిస్టేక్స్ పెడితే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇన్ కేస్ అప్లికేషన్లో తప్పులు పెడితే, ఒకవేళ రిజెక్ట్ అవ్వకపోయినా సరే, టీవీ అంటే మెడికల్ టైంలో టీవీ జరుగుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఆ టైంలో అయినా సరే రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్లో రిజెక్ట్ అయితే అది వేరు సంగతి, అన్ని ప్రాసెస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో రిజెక్ట్ అయితే అది చాలా ఘోరమైన పరిస్థితి. సో ఖచ్చితంగా అటువంటి పరిస్థితి అయితే ఎవరు తెచ్చుకోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా. ఖచ్చితంగా మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, అదేవిధంగా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం అండి, ఓకేనా. రైట్, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వీడియో కోర్స్, మన దగ్గర ఆల్ సబ్జెక్ట్స్ వీడియో కోర్స్ కూడా ఉంది. అదేవిధంగా మీకు ఆల్ సబ్జెక్ట్స్ వీడియో కోర్స్, అదేవిధంగా టెస్ట్ వైజ్ ఉంటాయి, మార్క్ టెస్ట్లు ఉంటాయి, అదేవిధంగా తెలుగు ఇంగ్లీష్లో పేపర్ కూడా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మీరు ఎవరైతే కోర్స్ తీసుకోవాలనుకుంటారో మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లో, అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అయితే ఇచ్చాను మీకు, ఓకేనా. దీని ద్వారా డౌన్లోడ్ చేసుకొని కేవలం 599 రూపాయలు, 599 రూపాయలు అనేది మీరు ఎక్కడ పెట్టలేదు చెప్పండి. సో ఆలోచించి ఒకసారి, కోర్స్ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసి కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. రైట్, నెక్స్ట్ మనకు వచ్చేసరికి నేమ్ 10th మెమోలో చిన్న మిస్టేక్ ఉంది, అప్లికేషన్లో ఆధార్లో ఉన్నట్టు పెట్ట ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి చేసుకున్న వాళ్ళు 10th మెమో మార్చుకోవాలంటే మిస్టేక్ని మార్చుకోవచ్చు, కానీ అది ఏపీ వాళ్ళు అయితే విజయవాడకి, అదేవిధంగా తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ బోర్డుకి అప్లై చేసుకొని మిస్టేక్ని మార్చుకోవచ్చు, కానీ అది చాలా టైం పడుతుంది. అది 4 మంత్స్ పట్టచ్చు, 3 మంత్స్ పట్టచ్చు, 1 ఇయర్ పట్టచ్చు, 6 మంత్స్ పట్టచ్చు. సో అదైతే మనం చెప్పలేము. సో ఖచ్చితంగా 10th మెమోలో ఉన్నటువంటి మిస్టేక్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్కి రాజా అనే పేరుంది, దాంట్లో రాజ్ అనే పడింది 10th లో, అప్పుడు నీ యొక్క ప్రూఫ్ ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు కానీ, లేదా ఇంకా ఏదైనా ప్రూఫ్ ఆ రాజ్తో ఉన్నట్లయితే మీకు సరిపోతుంది. లేదు అనుకుంటే ఏదో ఒకటి అయితే చేంజ్ చేయాలి, ఏది చేంజ్ చేయాలన్నది మీరు చూసుకోండి. ఖచ్చితంగా ఇప్పుడే చేసుకోండి, అది ఏదైతే చేంజ్ ఉందో ఆ చేంజ్ అనేది ఇప్పుడే చేసుకోండి. లేని ఎడ్ల ఖచ్చితంగా ప్రాబ్లం అయితే అవుతుంది, అంటే దానికి ఒక సొల్యూషన్ కూడా ఉంది, నేను లాస్ట్లో చెప్తాను. బట్ అలా చేయకుండా ఉండడానికి ట్రై చేయండి ఎక్కువ శాతం, ఓకే. నెక్స్ట్ 3, మా ఫాదర్ ఆధార్ అడ్రస్ మరి నా ఆధార్ అడ్రస్ వేరుగా ఉన్నాయి, డీవీ అప్పుడు ఏదైనా ప్రాబ్లం అవుతుందా అన్నటువంటి ఈ క్వశ్చన్. యాక్చువల్గా మన ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ 10th బేస్డ్
చూస్తారు మీకు అడ్రస్లు అనేవి, అంటే మీ ఫాదర్ ఆధార్ కార్డు కానీ మీ మదర్ ఆధార్ కార్డు కానీ తీసుకుని రమ్మని అడగరు ఎక్కడా కూడా ఎంటైర్ ప్రాసెస్లో. ఓన్లీ మీ 10th క్లాస్లో ఏదైతే ఫాదర్ నేమ్ ఉందో, ఏదైతే మదర్ నేమ్ ఉందో దాన్ని మాత్రమే చూస్తారు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు అప్లికేషన్లో ఏవైతే ప్రూఫ్స్ ఇస్తారో దాన్ని పట్టుకుని వెళ్తే సరిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్, ఫోటో మరియు సిగ్నేచరు మనం అప్లై చేసేటప్పుడు బ్లర్ ఉంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందా? ఫోటో మరియు సిగ్నేచరు అప్లికేషన్లో ఎంత కేబీ అయితే అడిగాడో అంత కేబీ ఉండాలి. మరియు అలాగని చెప్పి మీరు ఇక్కడ 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 మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ బ్లర్ ఎందుకు వస్తుంది అంటే, ఫోటో అనేది ఇమేజ్ని క్లారిటీ తగ్గించేటప్పుడు బ్లర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది ఎక్స్పెక్ట్స్ చేస్తేనే నీట్గా ఎన్హాన్స్ అయ్యి వస్తుంది ఇమేజ్. లేని ఎట్లా ఖచ్చితంగా బ్లర్ వచ్చే అవకాశం ఉంది. బ్లర్ వస్తే ఖచ్చితంగా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, చూసుకోండి. మరి అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఫోటో అనేది బ్లర్ రాకూడదు. బ్లర్ వచ్చినట్లయితే ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే అవసరం ఉంది అన్నమాట. సిగ్నేచర్ కూడా అంతేనండి. సో సిగ్నేచర్ కూడా కొత్తగా పెట్టండి, ఫోటో కూడా రీసెంట్గా తీసుకోండి, తీసుకొని అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్, వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చెప్తున్నాను నేను, ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, నెట్ సెంటర్ వాళ్ళు నా ఫోటో బదులు ఇంకొక అమ్మాయి ఫోటో పెట్టారు, నేను ఎగ్జామ్ రాస్తానా? నేను చెప్పే క్వశ్చన్లు అన్నీ కూడా, నేను చెప్పే ఆన్సర్లు అన్నీ కూడా ఇంతకు ముందు గత నోటిఫికేషన్లో చేసినటువంటి తప్పులు, అంతే తప్ప కానీ ఇందులో ఇవి ఖచ్చితంగా దాంట్లో రాసినటువంటి మిస్టేక్స్, దీంట్లో ఎక్కువ మంది రాసినటువంటి మిస్టేక్సే తప్ప ఇంకా ఏమీ లేవు. సో ఖచ్చితంగా ఇవి ఖచ్చితంగా వినండి ఇందులో, ఎందుకంటే ఏదో కల్పితమైనటువంటి క్వశ్చన్లు కాదు ఇవి, ఖచ్చితంగా ప్రీవియస్గా చేసినటువంటి మిస్టేక్స్ ఇవి, ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, నెట్ సెంటర్ వాళ్ళు నా ఫోటో బదులు ఇంకొక అమ్మాయి ఫోటో పెట్టారు, నేను ఎగ్జామ్ రాస్తానా? ఈ విషయము లాస్ట్ గత నోటిఫికేషన్ 2021లో ఒక అబ్బాయి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చూసుకున్నాడండి. అప్పుడు ఏం చేస్తారు, ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. ఖచ్చితంగా రిజెక్ట్ చేసే అవకాశం ఏముంది, కానీ దీన్ని క్వాలిఫై చేసే అవకాశం లేదు. అందుకే నెట్ సెంటర్కి ఇవ్వద్దు అని అనట్లేదు, నెట్ సెంటర్కి ఇవ్వండి, కానీ మీరు దగ్గరుండి అప్లై చేసుకోండి. నెట్ సెంటర్కి ఇవ్వద్దు అని నేను చెప్పను, ఎందుకంటే అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఉండవు. ఇప్పుడు పల్లెటూరులో ఉండే వాళ్ళకి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉండవు. సో నెట్ సెంటర్కి ఇచ్చినా సరే దగ్గరుండి అప్లై చేసుకోండి. ఆ ఒక్క గంట పోతే ఏమి పోదు, ఎందుకంటే ఇది మీ లైఫ్కి సంబంధించింది, ఓకేనా? రైట్. అదే కాదు, ఇంక ఏదైనా తప్పు పెట్టేయచ్చు, మీ అప్లికేషన్కి బదులుగా వేరే అప్లికేషన్ నెంబరు లేదా రోల్ నెంబర్ అవన్నీ వేసుకోవచ్చు. సో చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, నేను ఎగ్జామ్ టైంలో నా హాల్ టికెట్ డౌన్లోడ్ కావడం లేదు, నా అప్లికేషన్ నెట్ సెంటర్ వాళ్ళు పెట్టారు, ఎందుకు కావడం లేదు? ఇది రీసెంట్గా కూడా జరిగిన విషయం. ఎందుకంటే అప్లికేషను డబ్బులు ఇచ్చేశారు, తర్వాత వరకు చదువుకుంటున్నాడు, ఎగ్జామ్ వచ్చేసరికి ఎగ్జామ్ డౌన్లోడ్ చేద్దామని చెప్పేసి చూస్తుంటే ఎగ్జామ్ డౌన్లోడ్ కావట్లేదు. ఎందుకు డౌన్లోడ్ కావట్లేదు అంటే, పూర్తిగా పేమెంట్ కానీ పూర్తి సెషన్ అంటే పూర్తి కంప్లీషన్ అనేది అవ్వలేదు అనమాట అప్లికేషన్. సో అప్లికేషన్ పూర్తిగా అవ్వలేదు అంటే అది ఎవరి తప్పు? నెట్ సెంట్రల్ తప్పైనా సరే నీ జీవితం నీ తప్పు, నీ జీవితం నీ చేతిలో ఉంది. అంతే తప్ప నెట్ సెంట్రల్లో నువ్వు 100 రూపాయలు ఇచ్చి నీ జీవితం 100 రూపాయలకి నీ జీవితంకి నువ్వు అంకితం చేస్తే దానికి ఎవరు బాధ్యులు కారు. సో ఖచ్చితంగా నువ్వే బాధ్యుడు, నువ్వు దగ్గరుండి అప్లై చేసుకోవాల్సిన బాధ్యత అయితే నీకుంది. సో ఖచ్చితంగా నువ్వు దగ్గరుండి అప్లై చేసుకో, దగ్గరుండి అప్లై చేసుకొని నీ యొక్క అప్లికేషన్ నువ్వు క్లియర్గా చూసుకో. ఫస్ట్ ఫైనల్ స్టెప్ వచ్చినప్పుడు నువ్వు అడుగుతుంది అక్కడ అన్ని కరెక్టా లేదా, చూసుకున్న తర్వాత అప్లికేషన్ ఓకే చేయమని చెప్పండి. నీ ఆధ్వర్యంలో మాత్రమే అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరగాలి, ఓకేనా? నెక్స్ట్ సెవెంత్, ఒకసారి జాబ్ ప్రిఫరెన్స్ మిస్టేక్ ఇస్తే మళ్ళీ మార్చుకోవడం అవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా మందికి ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇవ్వడం తెలియక కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏది పడితే అది ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత బయట మాట్లాడుకునేటప్పుడు కానీ, మీ ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు కానీ, అమ్మాయిలు కానివచ్చు అబ్బాయిలు కానివచ్చు క్వశ్చన్ అయితే అడుగుతారు, ఏంటి జాబ్ ప్రిఫరెన్స్ ఇలా మిస్టేక్ చేశాను మార్చుకోవడం అవుతుందా? ఖచ్చితంగా ప్రీవియస్ నోటిఫికేషన్తో కంపేర్ చేస్తే జాబ్ ప్రిఫరెన్స్ మార్చుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా మీరు చేయాల్సిందంతా ఏంటంటే జాబ్ రిఫరెన్స్ ఒకటికి 2 సార్లు ఆలోచించి ఇవ్వండి. జాబ్ రిఫరెన్స్ అనేది ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ నాకు శాలరీ ఎక్కువ కావాలంటే ఒకలా ఉంటుంది, ఫ్యామిలీ బెనిఫిట్స్ కావాలంటే ఒకలా ఉంటుంది. సో దానికి సంబంధించి మీకేం కావాలో మీరు గ్రాస్ప్ చేయండి. అదేవిధంగా మనం కూడా వీడియో అయితే చేసాము ఆల్రెడీ, మళ్ళీ వీడియో అయితే చేస్తాను నేను. సో దాన్ని బట్టి కూడా మీరు ఇవ్వచ్చు, ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్, గమనించండి అందరూ. నెక్స్ట్ 8th పాయింట్, నేను అప్లై చేసేటప్పుడు 10th రోల్ నెంబర్ తప్పు పడింది, సొల్యూషన్ ఏంటి? 10th రోల్ నెంబర్ తప్పు పడితే ఖచ్చితంగా రిజెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయండి, ఖచ్చితంగా రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు దయచేసి, ఎందుకంటే ఒకసారి 10th రోల్ నెంబర్ తప్పు పడింది అంటే మీరు రిజెక్ట్ అవుతారు, అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఎప్పుడు? అది కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీవీ అప్పుడు అవుతుందండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అవుతుంది, అంతవరకు అవ్వదు. సో డీవీ అప్పుడు అయితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి, ఎందుకంటే అటువంటి పనులు రాకుండా చూసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? 10th రోల్ నెంబర్ కానీ ఇటువంటివి మిస్టేక్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి.
ఓకేనా. నెక్స్ట్ మనకి నెక్స్ట్కి వచ్చేసరికి నైన్త్ క్వశ్చన్, నేను అప్లై చేసేటప్పుడు కేటగిరీ క్యాస్ట్ క్యాస్ట్ తప్పు పడింది, నేను టీవీ అప్పుడు ఒరిజినల్ చూపిస్తూ అవుతుందా అంటే అప్లై చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఎస్టీ క్యాండిడేట్ ఓబీసీ అని పెట్టాడు, ఇప్పుడు క్యాస్ట్ నాది తప్పు పడింది అని ఒరిజినల్ క్యాస్ట్ చూపిస్తే వెరిఫై చేస్తారంటే చెయ్యరు. యు ఆర్ కన్సిడర్ అంటే మిమ్మల్ని ఎక్కడ కన్సిడర్ చేస్తారంటే మీరు తప్పు పెట్టినట్లయితే ఖచ్చితంగా యూఆర్లోకి మీరు వెళ్ళిపోతారు, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్గా అయిపోతారు, మీరు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్గా అయిపోతారు. అంటే అప్పుడు మీ యొక్క కట్ ఆఫ్ అనేది హై ఉంటుంది, కట్ ఆఫ్ తక్కువ మార్కులు వస్తే జాబ్ వచ్చే అవకాశాలు రాదు. అంటే మీకు అవకాశం ఉండి కూడా మీరు యూఆర్లో నేను యూఆర్లో అయినా జాబ్ పట్టగలను నాకు ఏదైతే ఏంటి అనుకున్న వాళ్ళు మీరు ఏదైనా పెట్టుకోండి, కానీ అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటి, ఏదైతే ఉందో అది జాగ్రత్తగా పెట్టుకోండి, లేని ఏళ్ళలో ఏమవుతుంది మీ పోస్ట్ ఇంకొకరికి వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ 10th, నేను అడ్రస్ తప్పు రాసాను ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అడ్రస్ తప్పు రాసినా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఈ నక్సల్ డిస్ట్రిక్ట్స్లో మీరు డిస్ట్రిక్ట్ ఇచ్చినప్పుడు తప్పించారు అనుకోండి ఖచ్చితంగా మీరు జనరల్ డిస్ట్రిక్ట్లోకి వచ్చేస్తారు. అదేవిధంగా అడ్రస్ తప్పిస్తే మీ యొక్క పోస్టులు మీకు రాకపోవచ్చు, సో అడ్రస్ అనేది తప్పివద్దు. కమ్యూనికేషన్ అడ్రస్ ఉంటుంది, పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది, పర్మనెంట్ అడ్రస్ జాగ్రత్తగా ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్, మొబైల్ నెంబరు ఈమెయిల్ రెండు తప్పు పడ్డాయి, ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయారు అనుకోండి, ఎందుకంటే మన మెమరీ, మానవుడి మెమరీ అనేది చాలా నెగ్లిజిబుల్, ఎప్పుడు మర్చిపోతాడో ఎప్పుడు గుర్తుండదో తెలియదు. సో పాస్వర్డ్లు అనేవి ఖచ్చితంగా మర్చిపోతాం మనం ఎప్పుడున్నా, ఎందుకంటే మనకు ఒక పాస్వర్డ్ కూడా గుర్తుండదు. ఈరోజు సెల్లకు పెట్టినటువంటి ఫోన్ రోజు వాడతాం కానీ గుర్తుంటుంది, లేకపోతే అది కూడా 4 రోజులు వాడకపోతే గుర్తుండదు. సో మొబైల్ నెంబర్ను ఈమెయిల్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇవి మర్చిపోయారు అంటే మీకు అడ్మిట్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవ్వదు, కాల్ లెటర్ వచ్చేటప్పుడు కూడా మీకు తెలియదు, కాల్ లెటర్ వస్తుందా రాదా తెలియదు, ఇవన్నీ చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. సో ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ఈమెయిల్ చాలా జాగ్రత్తగా ఇవ్వండి, ఇచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, నెట్ సెంటర్కి ఇచ్చేటప్పుడు మళ్ళీ మీరు పక్క నుండి అప్లై చేసుకోండి. నెక్స్ట్, ఫోటోగ్రాఫ్లో బియర్డ్ అంటే షేవింగ్ లేకుండా మరియు స్పెక్టికల్స్ అంటే అద్దాలు పెట్టుకుని ఉన్నాయి ప్రాబ్లం అవుతుందా? ఏది అప్లై చేసిన ఫోటోగ్రాఫ్లు ప్రాబ్లం అవుతుందంటే ఎందుకండి, ఇప్పుడు ఇవన్నీ పెట్టడం ఎలా బాధ, మళ్ళీ అడగడం ఎలా బాధ, ప్రజలు రాయడం ఎలా బాధ, అది మళ్ళీ దీని మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ తుడుచుకోవడం ఎలా బాధ. సో ముందుగానే మంచి ఫోటోగ్రాఫర్ ఒకటి తీసుకోండి. ఈరోజు 30 రూపాయలు ఇస్తే 12 ఫోటోగ్రాఫర్ ఇస్తున్నారు, లేదా కొన్ని 50 రూపాయలు ఇస్తే 2 ఇస్తున్నారు, మంచిది తీసుకోండి. అయినా సరే మనకు సాఫ్ట్ కాపీయే కావాలి అప్లై చేయడానికి, సో మంచిది తీసుకొని పెట్టండి. ఈ బియర్డ్ ఉన్నవి, స్పెక్టికల్స్, మనం ఒక జాబ్కి ప్రిపేర్ అవుతున్నామంటే మనలో కసి ఉండాలి, పట్టుదల ఉండాలి, మంచిగా అప్లై చేయాలి. ఎందుకంటే మంచి అంటే మనం జాబ్ రావాలనే ఉద్దేశంతో అప్లై చేయాలి. ఇలాగే ఆ బియర్డ్స్తోని స్పెక్టికల్స్తోని అప్లై చేసి ప్రాబ్లం అవుతుంది అంటే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది, సో అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్, డిఓబి మిస్టేక్ పడింది, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోండి. మీరు డిఓబి మిస్టేక్ పడింది, ఏదైనా ప్రాబ్లమా అంటే ఖచ్చితంగా ప్రాబ్లమే, డిఓబి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డిఓబి మిస్టేక్ పడకూడదు, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఏజ్ మారిపోతుంది డిఓబి మీరు కరెక్ట్గా పెట్టకపోతే. డేట్ ఆఫ్ ఇయర్ కానీ, డేట్ ఆఫ్ మంత్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. డిఓబి మారిందంటే మీకు జాబ్ రాదు, మీరు ఎంత బాగా చదివినా ఎంత బాగా ఈవెంట్ చేసినా, సో మీరు అది గమనించండి. ఓకేనా. నెక్స్ట్, రీసెంట్గా డిస్ట్రిక్ట్స్ విడిపోయాయి, దానికి సొల్యూషన్ ఏంటి? చూడండి, ఒక్కటేనండి ఇక్కడ, మీరు అప్లై చేసేటప్పుడు 10th ఏదైతే ఉన్నాయో దానికి అనుగుణంగా సర్టిఫికెట్లు పెట్టాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, రీసెంట్గా పార్వతీపురం, మన్యం డిస్టిక్ ఉంది కదా, పార్వతీపురం మన్యం డిస్టిక్ అబ్బాయి, విశాఖపట్నం రూరల్లో అన్నీ కూడా ఆయన ప్రూఫ్స్ ఉన్నాయి. ఆయన దాని యొక్క క్యాస్ట్ అన్ని దానికి తగ్గట్టుగా అన్ని పట్టుకెళ్ళాడు, ఆయన నక్సల్లో సెలెక్ట్ అయ్యాడు. ఓకేనా. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీ డిస్టిక్ ఏదైనా కానవచ్చు, మీ డిస్టిక్ నుంచి అన్ని ప్రూఫ్లు ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే 10th ఎలా ఉంటుంది, దానికి సంబంధించి ఆధార్ కార్డు మీ డిస్టిక్ మీద ఉండాలి, అదేవిధంగా ఓబీసీకి అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ, ఇవన్నీ కూడా ఒకే ప్రూఫ్ మీద ఉన్నప్పుడు అది నక్సల్ కానివ్వచ్చు, డిస్టిక్ అది జనరల్ కానివ్వచ్చు, మీరు మీ కేటగిరీలో అయితే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా అలా సెట్ చేసుకోండి. లేని పక్షంలో అంటే సెట్ చేసుకోవడం అంటే ఐ మీన్ ఏంటంటే, అక్కడ మీరు ఖచ్చితంగా ఒకటే ప్రూఫ్ చూపించగలిగితే ప్రాబ్లం ఉండదు, మనం దాన్ని ఏ విధంగా అయినా సరే మనం సమర్థించుకోవచ్చు, అది నేను చెప్పబోయేది. ఓకేనా. ఈ విధంగా నేను ఇన్ని చెప్పాను అంటే ఇటువంటి మిస్టేక్స్ అన్నీ కూడా పాతగా జరిగాయి, ఇవి జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ పనిలో ఇందులో ఒక్కటి కూడా చేయకుండా ఉండాలన్నమాట. నెక్స్ట్, లాస్ట్, మెయిన్గా అప్లై చేసేటప్పుడు మీ నేమ్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మీ మదర్ నేమ్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ అడ్రస్ కానీ, క్యాస్ట్ కానీ, 10th డీటెయిల్స్ అంటే రోల్ నెంబర్ కానివ్వచ్చు, లేదా డేట్ ఆఫ్ పాసింగ్ ఇయర్ కానివ్వచ్చు, లేదా ఎక్కడ చదివారో కానివ్వచ్చు, ఇవన్నీ కూడా యాజ్ పర్ ద 10th మెమో ఇవ్వాలి. అదేవిధంగా మీరు 10th మెమోకు అనుగుణంగా మీ యొక్క ప్రూఫ్స్,
డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఆధార్ కార్డు కానివచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇంకా టైం ఉంది లీవీ, సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే అంటే ఏది చేంజ్ చేయగలరు అది చేసుకోండి, అయిపోతుంది కదా. ఆధార్ కార్డే చేంజ్ చేయక్కర్లేదు, ఇక్కడ చాలా ఉన్నాయి కదా డేటా ప్రూఫ్స్ అనేది, ప్రూఫ్ సర్టిఫికెట్స్, డ్రైవింగ్ లైసెన్స్ కానివచ్చు, ఓటర్ ఐడి కానివచ్చు, ఇవన్నీ. సో వాటి అన్నింటినీ కూడా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గమనించాల్సిన విషయం. అదేవిధంగా ఎవరైతే ఆన్లైన్ కోర్సు తీసుకోవాలనుకున్నారో వాళ్ళందరూ కూడా మన దీనికి కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, కోర్స్ అయితే తీసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని భావిస్తున్నాను ఫ్రెండ్స్. జై హింద్.